పేదల సంక్షేమమే ధ్యేయంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అకాల మరణం పొందిన ఆయన స్మృతులు ఆయన చరిత్ర ఎవరో కూడా జరగరాయలేనటువంటిది ఎందుకంటే రాజకీయ రంగంలో పెను మార్పులు రాజకీయ చైతన్యం ఎందరో కొత్త వాళ్ళు ఎందరో పేదలు ఎందరో నిమ్న జాతుల వాళ్ళు అంటే ఆ కులం ఈ కులం ఈ కులానికి ఈనాడు ఈ రాజకీయాల్లో అవకాశం వచ్చిందా అని చూసిన పరిస్థితుల్లో పిల్లి రామారావు గారి వల్ల అనేక మంది ఆనాడు రాజకీయాల్లో ముందుకు రావడం జరిగింది. డాక్టర్లు ఇంజనీర్లు లేదా నేను ఎమ్మెల్యే అవుతానని పరకే రాజేశ్వరరావు గారికి అంతగా తెలిసింది. డాక్టర్గా ఉండేవారు ఆయనకే తెలియదు ఎమ్మెల్యే అవుతానని ఆయన గౌరవ పెంచే టికెట్ ఇస్తే కేవలం నామినేషన్ వేసి వెంటనే ఆయన శాసనసభ్యుగా మొత్తండి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా బాలయోగ్ గారు ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని ఎంతో ఆయన రాజకీయాలకి తీసుకురావడం జరిగింది. అక్కడ కేసీఆర్ ఈనాడు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎన్టీ రామారావు గారి వల్ల రాజకీయాల్లో ఇచ్చారు ఆ సాయం రాదు జరిగింది. దేవేంద్రగౌడ్ అలా చెప్పుకుంటూ పోతే ఎర్రం నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో గొప్ప వ్యక్తులు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వల్ల ఎన్టీ రామారావు గారి వల్లే ఈనాడు దేశ రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు వచ్చారనేది అటువంటి పార్టీ ఈ పార్టీ ఇది ఒక మహావటవృక్షం. దీనికి ఎంతో ఎందరో ఎన్టీ రామారావు గారి అభిమానులు ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం బలగం ఉన్నటువంటి పార్టీ. ఎన్ని ఆటుకోట్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్పు చదవకుండా తిరిగి ప్రజాభిమానాన్ని చూడుకొని పార్టీ అధికారంలో వచ్చినటువంటి